పచ్చటి పొలాలు చల్లటి గాలి రెండు బెస్ట్ కాంబినేషన్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజాస్ కిచెన్ సెవెన్ వన్ జీరో ఫోర్ ఈరోజు మేము వెళ్తుంది మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి ఫ్రెండ్స్ అక్కడ అట్మాస్ఫియర్ ఆ చెట్లు అన్నీ ఎంత బాగా డిజైన్ చేసుకొని పెట్టుకున్నారు ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అయిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో అసలు ఏ రకమైన సౌండ్ లేదు ఫ్రెండ్స్ అక్కడ అంత ప్రశాంతంగా ఉంది ఆ పింక్ వైట్ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే కొంతసేపు దాన్ని వీడియో తీస్తానుంచి ఉండిపోయాను ఇంకా మొత్తం చూసుకుంటూ వస్తే చెట్లు కూడా రకం రకమైన చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ నేను అక్కడ ఒకటి చూశాను ఫ్రెండ్స్ మీరు కూడా చూద్దరు కదండి మా అన్నయ్య చూపిస్తున్నాడు అక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఫ్రెండ్స్ మార్నింగ్ వచ్చేసి వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకోవడానికో లేకపోతే వాళ్ళ కోసం ఏమైనా చెప్పుకోడానికి మాటలు అక్కడ వుడ్తో చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ ఇది రిసెప్షన్ అంట ఫ్రెండ్స్ అది కూడా ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో చూడండి అసలు లోపలికి వెళ్ళి ఏమేమి మనకి ఏమేమి డీటెయిల్స్ కావాలో అన్నీ వాళ్ళు చెప్తారంట ఫ్రెండ్స్ అక్కడ ప్రతిదీ అసలు భలే చూడబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ అక్కడ బలే ఉంది ఈ ఫ్లవర్స్తో అయినా ఎంత బాగా డెకరేట్ చేసుకొని ఎంత క్లీన్గా ఉంచుకున్నారు ఆ ప్రదేశాన్ని అలా మొత్తం చూస్తూ వెళ్తుంటే ఇది ఒకటి కనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ సింబాలిక్గా క్రిస్టియన్స్ హిందూస్ ముస్లిమ్స్ ఎవరు వేరు కాదని చూపించారు ఇంకా చెడు కనకు చెడు అనకు చెడు వినకు అంట ఫ్రెండ్స్ మంత సత్యనారాయణ గారు ఇంకోటి కొత్తది పెట్టారు అది చెడు తినకు అంట ఫ్రెండ్స్ మంతన సత్యనారాయణ గారి ఆలయంలో ఏదో ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆన్ కన్స్ట్రక్షన్లో ఉందని ఇలాగ వెళ్ళి వాళ్ళు వీడియో తీసుకోవడానికి కూడా ఏం చెప్పలేదు ఫ్రెండ్స్ జస్ట్ మీ మీరు వీడియో తీసుకోవచ్చు అన్నారు అక్కడ లోపల జాయిన్ అయితేనే ఆ లోపల వాటిని వీడియో తీసుకోవాలంట ఈ చెట్టు చాలా అంటే చాలా క్యూట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి మీరే ఒక్కొక్కటి ఎంత యూనిక్గా డిజైన్ చేశారంటే చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఈ ప్రదేశం చూస్తే ఫ్రెండ్స్ ఏముందా అని చూసాము కానీ దాన్ని జూమ్ చేసు కనుక చూస్తే మీకు కనిపించింది అక్కడ చాలామంది ఎక్సర్సైజెస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సాంగ్స్ పెట్టుకొని అది కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు ఒక్కొక్కళ్ళు చాలా వెయిట్ ఉన్నవాళ్ళు ఇంకా ఏజ్ ఫుల్ ఉన్నవాళ్ళు డైట్ ఎక్కువ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారంట చెప్పారు అడిగితే అక్కడ అక్కడున్న సెక్యూరిటీని అడిగాం ఫ్రెండ్స్ ఈ కార్స్ అన్నీ ఎవరివి అంటే అక్కడ లోపల జాయిన్ అయిన వాళ్ళ కార్స్ ఇవన్నీ అని చెప్పన్నారు చూడండి అసలు ట్రీస్తోనే నిండిపోయింది మొత్తం అక్కడ ఆశ్రమం మొత్తం ట్రీస్ చాలా ప్లెజెంట్గా ఏమీ సౌండ్స్ లేకుండా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడికి ఆశ్రమం ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లోపలంతా చాలా ఉంది అంట అక్కడ జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలంట మేము జస్ట్ డీటెయిల్స్ కనుక్కోవడానికి వచ్చాము ఇక్కడికి ఇంకా మా వ్యూయర్స్ సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియో చూస్తారని చెప్పి రికార్డ్ చేశాము అక్కడ మొత్తం చూస్తే ఆశ్రమం అంటే ఇది అన్నట్టుంది ఫ్రెండ్స్ లోపల పార్క్ ఆడుకోవడానికి ఒక చిన్న బిగ్ బాస్ హౌస్లా కనిపించింది నాకు ఇంకా మొత్తం చూసుకొని వచ్చే ముందు రిసెప్షన్కి వెళ్ళాం ఫ్రెండ్స్ రిసెప్షన్ అయితే ఇలాగుంది లోపల మొత్తం చాలామంది వెయిట్ చేస్తున్నారు అక్కడ ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ నైన్ థౌజండ్ అంట ఏమైనా మనకి ఏమైనా డిసీజెస్ అలా ఏమైనా ఉంటే ముందే చెప్పాలంట వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి వాళ్ళకి డైట్ పెడతారంట ఇంకేముంది ఫ్రెండ్స్ అంతా కనుక్కున్నాము చూసేసాము లోపల చూడ్డానికి మాత్రం అక్కడ జాయిన్ అవ్వాలి పర్ఫెక్ట్ డైట్ కావాలంటే ఇక్కడ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మేమైతే డీటెయిల్స్ కనుక్కొని రిటర్న్ అవుతున్నాము సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్